దూరపు కొండలు నునుపు అనే సామెత ఆ శాసన సభ్యుడికి అనుభవపూర్వకంగా తెలుసొచ్చిందా? పొలోమని పరిగెత్తుకొని వెళ్ళిన ఆయన తిరిగి సొంత గూడులో ఆశ్రయం కోసం పాకులాడుతున్నారా? అధికార పార్టీలో అన్ని అనుభవించవచ్చు అని వెళ్ళిన ఆ ఎమ్మెల్యేకు వైసీపీలోని వర్గాలు షాకిస్తున్నాయా? తనకు పవర్ లేని పార్టీలో ఉండడం కంటే ప్రతిపక్ష హోదానే బెటర్ అని అనుకుంటున్నారా? వాజ్ ది స్టోరీ. వాసుపల్లి గణేష్ కుమార్ టీడీపీ ఎమ్మెల్యేగా విశాఖ దక్షిణ నియోజకవర్గం నుండి 2019 ఎన్నికల్లో ద్రోణరాజు శ్రీనివాస్ పై గెలుపొందారు. అయితే సడన్ గా టీడీపీ నుంచి వైసీపీలోకి ఆయన మారిపోయారు. ఆయన నేరుగా చేరకుండా కుమారులకు కండువా వేయించి ఆయన పార్టీలోకి మారిపోయారు. అయితే వైసీపీలో ఉక్కపోత ఎక్కువ అవుతూ ఉండడంతో తిరిగి తెలుగుదేశం వైపు పునరాలోచన చేస్తున్నారు అనే గుసగుసలు వినిపిస్తున్నాయి. గణేష్ కుమార్ వైసీపీలోకి రావడాన్ని ద్రోణరాజు శ్రీనివాస్ వర్గం బహిరంగంగానే వ్యతిరేకించింది. ఆయనతో పాటు అప్పటికే కోలా గురువుల వర్గం ఉంది. స్థానికంగా వెస్లీ, కొండరాజీవ్ చిన్న స్థాయి నాయకులు చిన్న వర్గాలుగా ఉన్నారు. వీరికి తోడు టీడీపీలో ఆయన్ని వ్యతిరేకించి రెహమాన్ కూడా వైసీపీలోకొచ్చారు. వీళ్లంతా ఉండేది దక్షిణ నియోజకవర్గంలోనే. ఎమ్మెల్యే సాబ్ ను స్వాగతిస్తున్నట్లు కనిపించినా అంతర్గతంగా ఆయనతో కలిసి నడిచే పరిస్థితి లేదనే టాక్ రోజు రోజుకి ఎక్కువైపోతోంది. మరోవైపు ఈ మధ్యనే జీవీఎంసీ ఎన్నికల్లో తన సౌత్ నియోజకవర్గం పరిధిలో 14 స్థానాలుంటే 3 ఇండిపెండెంట్లు, 3 టీడీపీ కార్పొరేటర్లు గెలిచారు. 6 స్థానాల్లో ఓటమికి వాసుపల్లి గణేష్ కుమార్ కారణమంటూ ఎంపీ విజయసాయిరెడ్డికి ఫిర్యాదులు వెళ్లాయట. కార్పొరేటర్లెవరూ ఆయన వెనుక నడిచే పరిస్థితి లేదనే మాటలు వినిపిస్తున్నాయి. నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఏం చేసినా ఎవ్వరూ వినిపించుకోవడం లేదట. ఈ మధ్యనే షాపుల తొలగింపు విషయంలో కమిషనర్ కు చెప్పినా పట్టించుకోకుండా తొలగించారు. పైగా కమిషనర్ పై ఎమ్మెల్యే వ్యాఖ్యలు చేస్తే ఒకప్పుడు ఆయన వెనక తిరిగి ఇండిపెండెంట్ గా గెలిచి వైసీపీలోకి వచ్చిన వారంతా సార్ ను వ్యతిరేకిస్తూ ప్రెస్ మీట్ పెట్టారు. హైకమాండ్ కూడా స్థానిక నేతలకు పదవులిచ్చే విషయంలో కనీసం మాట మాత్రమైనా వాసుపల్లికి విషయం చెప్పడం లేదట. ఎమ్మెల్యేను విమర్శించిన సాదిక్ కు పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో మెంబర్ గా అవకాశం ఇచ్చారు. మైనార్టీ చైర్మన్ గా జాన్ వెస్లీ, కొండా రాజీవ్ సోదరికి కార్పొరేషన్ లో స్థానం కల్పించారు. ఈ విషయాలపై స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న వాసుపల్లికి కనీస సమాచారం లేదట. దీంతో శాసనసభ్యుడికి తీవ్ర మనస్తాపం కలుగుతోందట. హైకమాండ్ నుంచి లో లెవెల్ వరకు వైసీపీలో ఎవ్వరూ కూడా ఆయన్ను పెద్దగా పట్టించుకోవటం లేదు అనే ప్రచారం ఎక్కువైపోతోంది. గౌరవం లేని చోట ఉండడం ఎలా అంటూ మదన పడుతున్నారట శాసనసభ్యులు. అధికార హోదాలో ఉండడం కన్నా ప్రతిపక్షంలో ఉంటే గౌరవమైనా దక్కుతుంది అని, తిరిగి టీడీపీలోనే కొనసాగాలి అనే ఆలోచనతో పార్టీ పెద్దలకు టచ్ లోకి వెళ్లారు అని ప్రచారం సాగుతోంది. అందుకు వారు కూడా సానుకూలంగా స్పందించారంటున్నారు. అయితే వాసుపల్లి టీడీపీ బాస్ చంద్రబాబు పైన, పార్టీ నేతలపైన ఘాటైన వ్యాఖ్యలే చేశారు. ఇప్పుడొస్తానంటే అధిష్టానం ఒప్పుకున్నా ఇక్కడున్న స్థానిక నేతలు, క్యాడర్ అంగీకరించే పరిస్థితి లేదని తెలుగు తమ్ముళ్లు అనుకుంటున్నారు.